ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శృతి ఏం చెప్పినా నమ్ముతావు? అసలు పున్నమి మాటలు ఎందుకు వినావు? ఎందుకంటే శృతి నా కూతురి కూతురు, నా వారసురా. దానికి ఇంటి పద్ధతులు మర్యాదలు తెలుసు, కానీ అలాంటి ఏ ఒక్క లక్షణం లేని ఈ అనాథ, ఈ పున్నమి, దీనికి నా మనవరాలికి పోలికేంట్రా? సిగ్గుచేటు. ఏ పని చేయొద్దని చెప్పినా వినవమ్మా నువ్వు. ఈ అమ్మాయి వాల్కం చూస్తుంటే ఏదో ఒకరోజు అందరికి విషయం పెట్టి చంపినా చంపేస్తుంది. అలాంటి ఆలోచనలు ఉన్నదే అయితే నేను చేయి పట్టుకుని ఇక్కడ వరకు తీసుకొచ్చేవాడిని కాదు. మీరెన్ని మాటలంటున్నా పున్నమి వింటూ ఊరుకునేది కాదు. తన ఓపికను కూడా అర్థం చేసుకోకుండా ఎందుకు నిందలు వేస్తున్నారు? నిందలేస్తున్నావు అన్నోగా, ఈ కాఫీ తాగి చూడు, నీకే తెలుస్తుంది. ఇప్పుడు అర్థమైందా ఎవరిది తప్పో ఏది నిజమో? శృతి కాఫీ అడిగింది మాత్రమే నిజం. నేను ఉప్పు వేయడం, తన మొహాన్ని కొట్టడం అబద్ధం. నా మొహాన్ని కాఫీ ఎలా వచ్చింది? నేనే కొట్టుకున్నానా? అవును. అయ్యో చూసావమ్మమ్మ, నేనే కాఫీ మొహాన్ని కొట్టుకున్నానంట. లాస్ట్ టైం కూడా ఇలానే చేసింది, చారు నా చేతి మీద పోసింది. ముందు ముందు ఇంకేం చేస్తుందో ఏంటో. నేనెందుకు చేస్తాను శృతి? చేస్తావు, నువ్వేదైనా చేస్తావు. నా ముందు నిలబడమే తప్పు, అలాంటిది నా మనవరాల్ని అవమానిస్తావా? చేసిన తప్పుని అబద్ధంతో కప్పిపుచ్చుతున్నావా? నానమ్మా ప్లీజ్, నిజం తెలుసుకొని మాట్లాడు. నేను కాదు, నిజం నువ్వు తెలుసుకో. సంత నుండి పశువుని లాక్కుని వచ్చినట్టు చేయి పట్టుకుని ఇంటికి తీసుకురావడం కాదు. అది ఎలాంటిదో, దాని పద్ధతి ఏంటో తెలుసుకుంటే మంచిది. ఇప్పటికైనా నా మాట వినుపున్నమే, నువ్వు వంటింటి వైపు రావడం వల్ల చూడు ఎంత పెద్ద గొడవైందో. అవసరమైదంతా పున్నమి, రామ్మ వెళ్దాం పదా. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.